farewell soon, Megha. Karan ki nene inform chesanu. Ye flowers ekkad techa? Special flowers ivi. Florist.com. Online order chesthe ikka delivery icharu. Address unda mee daggara? Yeah, undandi. That's really great. Love you, Karan. Megha, come, let's move. Megha. No. చెప్పండి. ఈ ఫ్లవర్స్ లివ్ లైఫ్ హాస్పిటల్ కి డెలివర్ చేసింది మీరేనా? Yes ma'am. అతని పేరు రవియేనా? No ma'am, అతని పేరు అఫ్జల్. ఫ్లవర్స్ ఆర్డర్ చేసింది నేనే. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయో చెప్తారా? ఈ ఆర్డర్ మాకు ముంబైలో ప్లేస్ అయింది. ఈ ఫ్లవర్స్ మాకు గోరేగావ్ నుంచి వచ్చాయి. ఫ్లవర్స్ ఇచ్చింది హైదరాబాద్ లో, వచ్చింది గోరేగావ్ నుంచి. నీకు డైరీ దొరికింది ముంబై. రవికి వీటికున్న లింక్ నాకు క్రాక్ అవ్వట్లేదు. గోరేగావ్ ఆఫీస్ కి వెళ్తే ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో. హైదరాబాద్కు ఇసి అడ్రస్ సే డెలివర్ హోతా హై క్యా? Yes ma'am, we specialize in this kind of flowers. आप यही बनाते? नहीं, हम Pune से मंगवाते. आप उसका एड्रेस है आपके पास? जी हाँ, क्यों नहीं? जरा दे दो प्लीज. उसका कार्ड दे सकता हूँ. थैंक यू. సం నీ దరి చేరే దారి చూపున నా ప్రాణం నిలుచుని ఉంది కంటి చూపున కలలన్నీ చిగురించేలా దొరికింది నమ్మకమేదో ఆమా నిజమయ్యేలా నిను చేరే చిరునా మేదో కిరణమ రవి కిరణమ ఆశ కిరణమ కనిపించు మన ప్రేమ కిరణమ రవి కిరణమ ఆశ కిరణమ కనిపించు మన ప్రేమ ఒక అడుగే తరగని దూరంగా వేవెల ఎలుగా మారింది ఒక క్షణమే యుగముల సమయంగా. ఏ రవిక గారేనా? ఏ రవిక గారు నయ్యే. ఏ ఫూల్ సప్లై కర్నే వాలా హైనా? మగర్ రవిక నామ్ సే కోయి నయ్యే. నా ప్రాణం నిలిపే చమురు నువ్వంటూ ఉన్నావంటూ విన్నా నిలవదు నా పరుగు కిరణమ రవి కిరణమ ఆశ కిరణమ కనిపించు మన ప్రేమ కిరణమ రవి కిరణమ.
సీతారాముల్ని కలపడంతో నీ పర్పస్, వీళ్ళిద్దరినీ కలపడంతో నా పర్పస్ నెరవేరింది. అవునా, సడన్ గా కార్ ఆగిపోయింది. క్యాబ్లో వెళ్తానులే, లొకేషన్ షేర్ చేస్తున్నాను, మెకానిక్ ని పంపించు. సరే బేటా, బీ కేర్ఫుల్. ఓ షిట్, బ్యాటరీ డెడ్. రెడ్డి గారు, మీరా? హే పేపర్ బాయ్, నువ్వా? ఏంటిది, మార్నింగ్ పేపర్, మధ్యాహ్నం ఆటో, ఈవినింగ్ వ్యాలెట్ పార్కింగా? అవే, అదేం లేదండి, మా నాన్నకి ఈరోజు ఉంట బాగలేదు, అందుకని నేను తీసా. కార్కి ఏమైందండి, ఏదైనా రిపేరా? అర్జెంట్గా మేడ్చల్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాలి. రండి, నేను డ్రాప్ చేస్తాను. ఆటోలో అంత దూరం ఓకేనా? మీకోసం ఎంత దూరం అయినా ఓకేనండి. రండి, కూర్చోండి. ఓకే, వన్ సెకండ్. నాన్న, నీ ఫీవర్ కూడా నాకు ఇలా ఫేవర్ చేస్తుందా? రవి, రవి, ఆన్ ద వేలో ఫ్లవర్ బొకే షాప్ దగ్గర వస్తారా? అలాగేనండి. అయినా రిజిస్టర్ ఆఫీస్ ఒకళ్ళు వెళ్తున్నారు. ఏంటండి? నా ఫ్రెండ్ మ్యారేజ్. ఓ, లవ్ మ్యారేజా? అవును, ఐఐటి ఖరగ్పూర్లో ఇద్దరు నా క్లాస్మేట్స్. అమ్మాయి కేర్లెట్, అబ్బాయిది ఇక్కడే హైదరాబాద్. ఆ అబ్బాయి ఎంత లక్కీ అండి, తన లవ్ సక్సెస్ అయింది. నాలుగేళ్ళు ఎవరు వెంటైనా పడు, నీ లవ్ కూడా సక్సెస్ అవుతుంది. ఓ, షాప్ క్లోజ్ చేసింది, ఇప్పుడు ఎలా? పర్లేదండి, ముందుకు ట్రై చేద్దాం. ఏంటి సడన్ గా అదృష్టం? ఆటో అదృష్టం నన్ను ఎక్కుతుంది. ఏంట్రా, స్టార్ట్ అవ్వే. ఏమైంది? నా బ్యాడ్ టైం, నీ బండికి తాకినట్టుంది. వేరే ఆటోలో వెళ్తానులే, బాయ్. అయ్యో, ఎందుకండి? ఒక గైళ్ళు మాత్రం అసలు సస్తాలో వచ్చిందిరా. కొన్ని బైక్లు వెళ్దాం. ఇప్పటికిప్పుడు బైక్ ఎలా వస్తుంది? ఒక్క నిమిషం. అన్న గణేష్ అన్న, నమస్తే అన్న. నమస్తే, ఏం బాగున్నావా? బాగున్నా అన్న. అన్న, ఒక చిన్న హెల్ప్. చెప్పు రవి. ఒక గంట సేపు నీ బైక్ కావాలి. అరే తీసుకోపోతాం, మీ ఎండ వచ్చినా వాన వచ్చినా టైంకి పేపర్ వేస్తాడు. నీకు బైక్ ఏనా? చెప్పు, తీసుకోపో. థ్యాంక్స్ అన్న. సరే సరే. కూరగాయల మొక్కలతో పాటు పూల మొక్కలు కూడా పెంచుకోవాలనుకుంటుందా ఏంటి? అదేం లేదక్క. అక్క, నా ఫ్రెండ్ అర్జెంట్ గా కొన్ని పూలు కావాలి. ఏం కావాలన్నా తీసుకో తమ్ముడు, ఈ నర్సరీయే నీదనుకో. థాంక్స్ అక్క. ఎలా చూడు, ఏం చేస్తున్నావు ఇక్కడ కూలు కలకుండా? వావ్ రవి, ఇట్స్ అమేజింగ్. ఒరిజినల్ బొకే కన్నా బాగుంది. రవి, అసలు ఇలా చెట్టుకో పువ్వు కాకుండా
అన్ని బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఒకే చెట్టుకు వస్తే ఎంత బాగుంటుందో కదా, అప్పుడు ప్రతి మొక్క ఒక బొకే అవుతుంది. ఓ చలో చలో టైం అవుతుంది, బై అండి, థ్యాంక్ యూ సో మచ్. కమ్ బై అక్క, ఉంటాను. అలాగే రవి. అదిగో ధరణి వచ్చింది, పద పద. హాయ్ గాయ్స్. ఏంటి ధరణి ఇంత లేట్? ఆ స్టోరీ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా, కానీ ఫస్ట్ మీట్ మిస్టర్ రవి. హాయ్. హాయ్ బ్రో. ఏంటి మన ఫ్రెండ్స్ ఎవరూ కనిపించట్లేదు? అందరూ హ్యాండ్ ఇచ్చారు సాక్షి సంతకం పెట్టాల్సిన సందీప్ గడ్ కూడా. నువ్వు తన్ని సాక్షి సంతకం పెట్టడానికి తీసుకొచ్చినట్టున్నావు, ప్లీజ్ కమ్ బ్రో. ఇట్స్ ఓకే, కమ్. తొందరగా రండమ్మా, అసలే షుగర్ పేషెంట్ ని, లంచ్ కి లేట్ అవుతుంది. సారీ అండి. దండలు మార్చుకోండి అమ్మా. Congrats guys. Thank you. ఆ పేపర్ మీద సంతకాలు పెట్టండి అమ్మా. చేయి రవి. ఏమైంది రవి? ఐఎమ్ సారీ అండి. అమ్మాయి కోసం అమ్మానాన్ని నేను పెళ్ళి, ముఖపరిచయం కూడా లేని నేను సాక్షి సంతకం నాకెందుకు నచ్చట్లేదండి. తప్పుగా అనుకోదు బ్రదర్, పెళ్ళంటే ఇలా దండలు సంతకాలు కాదు, కుటుంబాలు, జ్ఞాపకాలు, అవి గుర్తుపెట్టుకునేలా ఉండాలి, కానీ మర్చిపోయేలా కాదు. మాకు అలాగే ఉంది, కానీ ఇంట్లో ఒప్పుకోకపోతే ఏం చేస్తాం? తను ఒప్పించడానికి 4 ఏళ్ళు పట్టిందని విన్నాను మీకు. మరి మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించడానికి ఎన్నేళ్ళు ట్రై చేశారండి? 4 నెలలు, 4 రోజులు, 4 గంటలు, 4 సార్లు అడుగుంటారు, కాదనగానే కంగారు పడి ఇలా నిర్ణయం తీసుకుంటారు. మనకు చిన్నప్పటి నుంచి నచ్చినవన్నీ ఇచ్చిన అమ్మానాన్నలు నచ్చిన వాళ్ళని కూడా ఇస్తారండి, కాకపోతే ఓపిక్గా నచ్చేలా చెప్పాలంతే. ఓకే అండి, మీకు పెద్దగా ఓపిక లేనట్టుంది. ధరణి గారు మీ నిర్ణయానికి విలువిస్తున్నారు, నేను ధరణి గారికి విలువిస్తాను. మా నిర్ణయానికంటే నీ మాటలకు విలువ ఇవ్వాలనిపిస్తుంది. అవును బ్రో, మా పెళ్ళి మా వాళ్ళ మధ్య జరుగుతుంది. నా సర్వీసులో ఎంతోమంది కుర్రాళ్ళని చూశాను, కానీ నీలా సంస్కారం ఉన్న కుర్రాడిని మాత్రం చూడలేదయ్యా.